మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గుడివాడలో చిరంజీవి అభిమానులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంతుల ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. చిరంజీవిపై కొడాలి నాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుడివాడలో అభిమానులు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ చేపట్టారు. నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసు వాహనాలను ముందుకు వెళ్లనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు. భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేక ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మెగాస్టార్ చిరంజీవి గుడివాడలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలి. తన నోరు తురుస్తూ చేసిన వ్యాఖ్యల్ని కొడాలని వెంటనే వాపసు తీసుకుని మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి క్షమాపణ చెప్పాలి. ఓ శాసనసభ్యుడు మాట్లాడే స్థితిలో కాకుండా చిరంజీవి గారిని తిట్టే స్థాయిని ఇది. నువ్వు పెద్ద చెగోడి గారిది. నువ్వు చిరంజీవి గారి ఓట్లు రంగా గారి ఓట్లతో గుడివాడలో గెలిచి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అవమానిస్తున్నావు. నువ్వు ఇంతకెంతగా అనుభవిస్తావు. ఏంటి చిరంజీవి గారి అభిమానులు గాని రంగా గారి అభిమానులు అంటే ఏంటో ఖచ్చితంగా గుడివాడలో నీకు చూపిస్తావు. ఖచ్చితంగా గుడివాడలో చూపిస్తావు. నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. జాగ్రత్త గబత్తార్ కొడాలని గబత్తార్ కొడాలని. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు నిరసన సెగ తగిలింది. గుంటుపల్లి జెడ్పీ స్కూల్లో జరిగిన నామట్టి నాదేశం కార్యక్రమానికి హాజరైన ఢిల్లీరావు వద్దకు గ్రామస్తులు తరలివచ్చి తమకు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదని నిలదీశారు. తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను వెనక్కు తీసుకోవాలని ఆయన కాళ్ల వద్ద పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు నిరసన సెగ తగిలింది. గుంటుపల్లి జెడ్పీ స్కూల్లో జరిగిన నామట్టి నాదేశం కార్యక్రమానికి హాజరైన ఢిల్లీరావు వద్దకు గ్రామస్తులు తరలివచ్చి తమకు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదని నిలదీశారు. తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను వెనక్కు తీసుకోవాలని ఆయన కాళ్ల వద్ద పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. వసంతకృష్ణ ప్రసాద్ గారు ఆ రోడ్ల మీటింగ్ చెప్పారు. ఆ రోజు కూడా అడిగాను మేడం గారిని, ఇప్పుడు వచ్చిన సార్ గారిని కూడా అడిగాను నేను. లేదమ్మా రెండు నెలలకు వెళ్ళిస్తామని అని చెప్పారు. రెండు నెలలు పోయింది, సంవత్సరం అయింది. సంవత్సరం పోయింది మళ్ళీ నిన్న పంచాయతీ ఆఫీస్ కాడ మీటింగ్ చెప్పారు. రెండు వారాల్లో ఇస్తామమ్మా, పది రోజులు ఇస్తామమ్మా, వర్షాలు తగ్గంగా అన్నారు. వర్షం తగ్గబడి పది రోజులు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. మా స్థలాలు మాకు ఇచ్చారంటే మేము మాకు మా అధికారి మాకు ఉన్నాడు కాబట్టి, చిన్న అయినా పెద్ద అయినా ఉన్నాడు కాబట్టి ఆయన అంటే చూసుకుని మేమే మరకపోసుకొని మేమే ఇల్లు కట్టుకుంటాం. మా స్థలం మాకు ఇప్పించండి. ఇంక రెండు వారాలు టైం పెడుతున్నారు. రెండు వారాలు అన్నది పన్నెండు నెలలు అవుద్ది. మళ్ళీ సంవత్సరం అవుద్ది. ఇలాగా ఓవర్లు వస్తాయి, ఎవరో ఒకళ్ళు వస్తారు, మాకు తెలియదు అమ్మని అడుగుతారు, సరిపోద్ది. మేము గుంటుపల్లి కింద తుమ్మలపాలెంకి మేము ఏం పాపం చేస్తున్నామండి? మాకు స్థలాలు ఇచ్చారు, పట్టా చూపించారు, స్థలం చూపిలా. మేమేం ప్రతి గ్రామంలో గ్రామాలు ఇల్లు కట్టుకున్నారు, ఇళ్లలో స్థలాలు నివాసం అన్నారు. మేమేం చేసామండి? మాకు ఏమైనా అన్యాయం చేస్తున్నారు మీరు. జగన్ గారు అన్ని సదుపాయం ఇస్తున్నారు, మీ మధ్యలో ఎందుకని మీరు ఫ్రాడ్ చేస్తున్నారు? మరి అది మాది కూడా మాకు కావాలి కదా. అన్ని సార్ కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్తున్నారు. మాకు వచ్చి ఏం చెప్తున్నారు? మేమే వెళ్ళాం ఆయన దగ్గరికి. ఆయన వెళ్ళి మాకు ఏం చెప్తున్నారు? నెల వెళ్ళిపోయింది మాకు. ఎంపీపీ గారు వెళ్ళారు, వాళ్ళ గురించి మా గురించి రావాల్సిన వాళ్ళకి అవసరమా? మా గురించి వాళ్ళు అంత త్యాగం చేస్తున్నారు కదా. అంత త్యాగం చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు? ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని పట్టాలు ఉన్నాయి? 350 పట్టాలు ఉన్నాయండి. 350 పట్టాలకి ఇంకా స్థలం చూపించలే. ముందల మాకన్నా ముందు ఎనకాల వచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టించారు. కొండపల్లకి అయిపోయింది, ఏలపల్లకి అయిపోయింది, బయట అన్ని అయిపోయినాయి. మేమేం పాపం చేసుకున్నాం? వాళ్ళకి ఇచ్చారు. మేమేం పాపం చేసుకున్నాం? కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినా ఇచ్చారు.
ఇంత ఇచ్చేసుకున్నారు మీ స్థలం లేకేక లేనోళ్ళని వేక మేము ఇచ్చింది అందరూ స్థలాలు ఉండి ఏమైనా చేసామో మేమన్నా మాకు స్థలాలు లేక ఉండలేక అద్దెలు కట్టుకోలేక ఆ పరిస్థితులు ఉండే కదా మేము ఇళ్ల స్థలానికి రాసింది ఇప్పుడు కలెక్టర్ గారు కలిశారు కదమ్మా ఏమంటున్నారు కలెక్టర్ గారు కలిసా మేము ఆ రోజులో స్పందిస్తాం ఆ రోజులు చేస్తాం అని చెప్పేసి అంటున్నారు సార్ అదే మాట పోయిన నెలలో వెళ్ళినా కూడా అదే మాట అన్నారు సార్ వేగంగా మాకు స్టోన్ ప్లాంటేషన్ చేయండి మాకు కొంత లెవలింగ్ చేయండి వెంటనే రోడ్స్ ఫామ్ చేయండి మేము వెంటనే ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఇప్పటికి ఇది నాకు ఇది మూడోసారి అయితే చెప్పడం అందుకు ఏలన కూతాల్లో మాక్సిమం మరొక మూడు వారాల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము దానికి ఒకవేళ పంచాయతీ సర్పంచ్ అండ్ టీమ్ రెజల్యూషన్ కానీ ఇవ్వకపోతే ఆల్టర్నేటివ్ కూడా చెప్తాము ఎలా చేయాలనేటువంటి సో ఆల్టర్నేటివ్ దాంట్లో కూడా చేస్తాము అండ్ స్టోన్ ప్లాంటేషన్ స్టోన్స్ కూడా ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేశాము స్టోన్స్ తీసుకొస్తే స్టోన్ ప్లాంటేషన్ వరకు కూడా చేస్తాము పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వకుండా ఏం చేస్తారు అంటే పంచాయతీ రెజల్యూషన్ అంటే మేబీ వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకి మేబీ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఇలాంటి కొన్ని ఉంటాయి మరి దాన్ని మనము వీ కాంట్ ఓకే ఆ రిజల్యూషన్ అనేటువంటిది ఇవ్వడానికి కొంత డిలే అవుతుంది అనుకుని చెప్పేసి ఎండిఓ గారు అన్నాం మరొకసారి అడగండి అని చెప్పేసి సర్పంచ్ గారు కలిపి గారు ఎక్కడో ఉన్నారు చెప్పాను నేను సో అయితే నాకైతే పూర్తిగా అవగాహన లేక నేను వెంటనే అది రిజాల్వ్ చేస్తానన్నారు ఒకవేళ రాకపోయినా దానికి వేరే సమాధానం ఆల్టర్నేటివ్ జియో అనేటువంటిది ఉంది దాని ప్రకారంగా కూడా నా పర్మిషన్ తీసుకుని అయినా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో నామట్టి నాదేశం కార్యక్రమం కోలాహలంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, డీఈఓ రేణుక విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి ఢిల్లీకి పంపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జెడ్పీ హైస్కూల్లో వీరులకు వందనం, అదేవిధంగా శిలా ఫలకం, వసతికి వందనం, ప్లెడ్జ్ అనేటువంటిది, ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ కలశంలో మనం మట్టిని సేకరించడం, వాటర్ను సేకరించడం, ఈ 24వ తారీఖున మనము ఢిల్లీకి పంపించాల్సినటువంటి కైలాస యాత్రలో దాంట్లో భాగంగా ఇది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. దీనికి ఇటు డిడబ్ల్యూఎంఏ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ అనేటువంటి కలిపి ఈరోజు ఇక్కడ అందరం కూడా అందరు అధికారుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం అనేటువంటిది ఈరోజు ఈ శిలాఫలకం అనేది ఇనాగ్రేషన్ జరిగింది. సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని చిరంజీవి అంగీకరించారా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన చిరంజీవి తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన ఎందుకు చేశారు, ఎవరు మాట్లాడారు, ఏమైందో నాకైతే దాని మీద అవగాహన లేదు. కానీ ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ సినిమా గురించి ఎందుకు చేస్తారు, సినిమా గురించి ఎందుకు చేస్తాం, సినిమా సంబంధించి ప్రభుత్వం గురించి జన్మలు అయితే దాని మాట్లాడతాం, కానీ లేకపోతే సినిమా గురించి మాకేం సంబంధం. సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు, సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు, ఎవరు ఎవరు పిచ్చుక, ఎవరు బ్రహ్మాస్త్రం, సినీ పరిశ్రమ పిచ్చుక నా ఉద్దేశమా నాకు తెలియదు, ఐ డోంట్ నో. చిరంజీవి గారి ఉద్దేశం సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిది, దాని మీద బ్రహ్మాస్త్రం అంటున్నారా, ఆయన పిచ్చుకని ఒప్పుకున్నాడు ఆయన, నాకేది తెలియదు. ఎందుకు దేని గురించి, ఎందుకు దాని గురించి, నేను మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడో, ఏ ఆలోచన ఏటో, దాని బ్యాక్గ్రౌండ్ ఏటో, దాని కవిత్వం ఏటో, ఐ డోంట్ నో. నేను ఒకసారి దాన్ని చూసిన తర్వాత దాన్ని మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను. సీఎం జగన్ నివాస పరిధిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ ప్రజలను బెదిరించి దోచుకుంటున్నారు. కృష్ణానది కరకట్ట మీద దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఓ వ్యక్తిని బెదిరించి ఏటీఎం కార్డు తీసుకుని పాస్వర్డ్ తెలుసుకుని 7,000 నగదు డ్రా చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో నగరానికి చెందిన శ్రీమేధ విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారని సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ శ్రీలక్ష్మి అభినందించారు. సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఏ సాయి వెంకట ధీరస్ 400 మార్కులకు 335, ఎం మోక్షిత 313, ఎస్కే ఇర్ఫాన్ 301, డి లక్ష్మీ నరసింహ 298, టి వరలక్ష్మి 296, డి నాగచంద్రిక 285 మార్కులు సాధించినట్లు సంస్థ చైర్మన్ నందకిషోర్ వివరించారు.
సీఏ ఫౌండేషన్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్ తరగతులు ఉత్తీర్ణులు కాని వారికి ఈ నెల 11 నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయన్నారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి తదితరులు అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిన్న విడుదల చేసిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ ని సాధించడమైంది. ఈ ఫలితాల్లో ఏ సాయి వెంకట ధీరజ్ 400 మార్క్స్ గాను 335 మార్క్స్ తో టాపర్ గా నిలవడం జరిగింది. అండ్ అదే విధంగా ఎం మోక్షిత 313 మార్క్స్, షేక్ ఇర్ఫాన్ 301 మార్క్స్, డి లక్ష్మీ నరసింహ 298 మార్క్స్, టి వరలక్ష్మి 296 మార్క్స్, డి నాగచంద్రిక 285 వంటి టాప్ మార్క్స్ ని శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది. ఈ విద్యార్థులందరూ కూడా సిఏ ఫౌండేషన్ తో పాటు సిఎంఏ ఫౌండేషన్ పరీక్షలు కూడా రాయటమైనది. వీరు శ్రీమేధలో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ తో పాటు సిఏ ఫౌండేషన్ కోర్స్కి కోచింగ్ తీసుకుంటూ కాయిన్ ప్రోగ్రాం ద్వారా ఈ ఫలితాలని అత్యుత్తమంగా సాధించడమైనది. గత 18 సంవత్సరాలుగా శ్రీమేధ విద్యా సంస్థలు సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో వివిధ స్థాయిల్లో 400కు ప్లస్ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించడమైనది. ఇటువంటి అద్వితీయ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మాకెంతగానో సహకరించడమైనది. అండ్ అదేవిధంగా ఈ విద్యార్థుల్లో అందరూ కూడా నెక్స్ట్ స్టేజ్ అయిన సిఏ ఇంటర్కి ఆగస్ట్ 11 నుంచి శ్రీమేధలో క్లాసులు ప్రారంభమవుతాయి. అండ్ అదేవిధంగా ఈ పరీక్షల్లో క్వాలిఫై అవ్వని విద్యార్థులకి కూడా నెక్స్ట్ క్రాష్ బ్యాచ్ ఆగస్ట్ 11 నుంచి ప్రారంభం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ విద్యార్థులందరూ కూడా సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చి క్వాలిఫైడ్ కామర్స్ ప్రొఫెషనల్స్గా అత్యున్నత స్థానాలకు అధిరోహించాలని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.